नमस्कार सर, जयराम गारु नमस्ते अंडे सर। प्रस्तुतम उन्न परिस्थितुलु बयट मीकु ऑलरेडी तेलुसु करोना प्रपंचालु दाटी खंडालु दाटी देशालु एक्कड भूभागम अनेदि प्रपंचंलो उन्न ए भूभागान्नि वदिलिपेट्टकुंटा चिवरिकि राष्ट्रालु पल्लेलु मारुमूल ग्रामालकु कूडा चेरिपोयिन परिस्थिति ఈ పరిస్థితులలో ఫస్ట్ లో మనం కరోనా అంటేనే ఆ పేరు పలకడానికి కూడా భయపడ్డ పరిస్థితుల నుండి ఈ రోజు మన ఇంటి పక్కన మన తెలియకుండా మన ఇంట్లోనే చేరుకునే పరిస్థితి వచ్చేసింది। అసలు ఈ కరోనాకి ట్రీట్మెంట్ ఏంటి సార్? అసలు ఎట్లా ఇంత భయభ్రాంతులకు గురి చేసిన కరోనా ఎంతో మంది ప్రాణాలు మంచి మంచి డాక్టర్ల ప్రాణాలు తీసుకుంటూ వస్తుంది। అసలు ఏంటి ఇది? ఎంతవరకు ఎల్ల పరిస్థితుంది? అసలు కరోనా గురించి కొంచెం బ్రీఫ్ చేయండి సార్। ఒకటండి, ఒకప్పుడు కరోనా మనం జనవరిలో కనుక కరోనా గురించి విన్నప్పుడు ఒక్కసారిగా ఉలికిపడింది ప్రపంచం మొత్తం। అసలు ఏంది కరోనా పరిస్థితి? డిసెంబర్ లో ఊహా నగరంలో మొదలైన కరోనా జనవరిలో ఫస్ట్ డెత్ చూసాం మనం, అంటే ఒక్కసారి ఉలికిపడింది। అంటే కరోనా ఏంది, ఏం జబ్బొచ్చింది, ఎక్కడ జరుగుతుందని కానీ ఉలికిపడినాం। అది కాస్త రికార్డ్ స్థాయి లోపల బ్రేక్ చేసేసి ఊహాన్ నగరం లోపల లాక్డౌన్ స్టార్ట్ చేయడం గురించి మొదలుకుంటే ఈవెన్ డొమెస్టిక్ ఫ్లైట్స్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా బంద్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి। అప్పుడు ఒక పేషెంట్ వచ్చినప్పుడు, ఒక ఊర్లో ఒక పేషెంట్ వచ్చినప్పుడు దిగ్బంధం చేసేసి అక్కడ పోలీసులను మోహరించేసి నానా హంగామా చేశారు ప్రభుత్వాలు। సో అది ఒక అందుకు మనిషిని ఎడ్యుకేట్ చేయడానికి ఉపయోగపడింది అన్నాం, కేర్ చేయడానికి ఉపయోగపడింది అనుకున్నాం ఇది। కానీ ఈ రోజు ప్రజలు ఏమనుకుంటున్నారంటే, మరి అప్పుడు దిగ్బంధం చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు లూజ్ వదిలేసింది అనేది ప్రజల్లోకి అనుమానం। అంటే ప్రజల అనుమానం న్యాయమై ఉండొచ్చు, ప్రభుత్వ విధానం కూడా న్యాయమై ఉండొచ్చు। అంటే విధానపరమైన నిర్మాణాత్మకమైన ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే, ఫైనాన్షియల్ గా ప్రజలు నష్టపోవద్దు, ఫైనాన్షియల్ గా ప్రభుత్వం నష్టపోవద్దు, ఫైనాన్షియల్ క్రైసిస్ రాకూడదు అనే దాన్ని ఒక అంచనా ఉంటుంది। అందులో నాకు కూడా భిన్నాభిప్రాయం లేదు, కానీ ప్రజలకు అలాంటి వసతులు వనరులు కూడా ప్రభుత్వాలు క్రియేట్ చేస్తే బాగుంటాయి। ఈరోజు మనం లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కరోనా కేసులు కమ్యూనిటీ లెవెల్లో చాలా క్లియర్ గా చూస్తున్నాం। అంటే భారతదేశము థిక్లీ పాపులేటెడ్ ఏరియా, థిక్లీ పాపులేటెడ్ గా ఉన్నదాన్ని మనకు మెడికల్ ఎమర్జెన్సీని ప్రజలకు మనము మెడికల్ ఫెసిలిటీస్ ని క్రియేట్ ఇస్తున్నాం చేస్తున్నామా, ఆ ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతున్నామా, ప్రభుత్వ హాస్పిటల్లో లోడ్ పెరుగుతూ పెరగకుండా గేట్లు మూసేసుకొని ట్రీట్మెంట్ చేయించుకోవడానికి రిపోర్ట్ల మీద డిపెండ్ అవుతున్నాం మనం। ఒకప్పుడు వచ్చేసేమో సింపుల్ గా చెప్పాలంటే, ఒకప్పుడు ఎక్కడో ఒక ప్లేస్ లో అయితే అతని కాంటాక్ట్స్ తీసుకున్నాము, పరీక్షలు చేశాము, అతనికి పరీక్షలు చేశాము, అతనికి ఉన్న అసోసియేషన్ పరీక్షలు చేశాము। ఇప్పుడు ఏ స్థితికి వచ్చాం మనము? కాంటాక్ట్స్ ను వదిలేసాము, అసోసియేషన్ వదిలేసాము, పరీక్షలు వదిలేసాము, పరీక్షలు చేయడానికి ఏం చెప్తున్నామంటే, ఈరోజు సిమ్టమాటిక్ అసిమ్టమాటిక్ మీద వచ్చేసాం। ఈరోజు పరీక్ష చేయాలంటే సిమ్టమాటిక్ అసిమ్టమ్, మీకు సిమ్టమ్స్ లేదు పరీక్షలు ఎందుకు అనే కాడికి వచ్చేసాం। అంటే ఈరోజు ప్రజలు కూడా దాన్ని డైజెస్ట్ చేసుకునే పరిస్థితి కూడా వచ్చేసింది। కానీ ఇది ఒక్కటే సరిపోదు, ఇది నేను ఇది ఇట్లా చేయడం వల్ల ప్రజలకు న్యాయం జరుగుతుంది అనుకోవటం లేదండి। ప్రజలకు న్యాయం జరగాలనుకున్నప్పుడు ప్రభుత్వాలు బలపడాలి, బాధ్యత కూడా వ్యవహరించాలి। బలపడాలంటే ఒక ఫైనాన్స్ తోనే బలపడతారు అనుకుంటే బాధ్యత కూడా ఉండాలి కదా। తండ్రి ఈరోజు తను భార్య బిడ్డలను వదిలేసి, తన పిల్లలను వదిలేసి ఇంటి ఊరు వదిలి లేక అనుకుంటే ఇల్లు వదిలి పని చేయడానికి పోతాడు తన బిడ్డల కోసం। ప్రభుత్వం అలా నిర్ణయాలు తీసుకుంటారు, తప్పులేదు, కానీ ఈరోజు తండ్రి తీసుకునే చొరవ, తండ్రి తీసుకునే బాధ్యత ప్రభుత్వాలు కూడా తీసుకోవాలంట నేను। ఆ తీసుకున్నప్పుడు మాత్రము ప్రజలకు న్యాయం జరుగుతుంది, సో బాధ్యతగా వ్యవహరిస్తుందని చెప్తాను। అలాగని ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతాం, మేము ఎక్కడ పడితే అక్కడ తాగుతాము, ఎక్కడ పడితే అక్కడ తింటాము, ఎట్లా పడితే అక్కడ తిరుగుతాం అంటే కుదరదు। ప్రజలు కూడా దీన్ని సహకరించాలి, సహాయపడాలి, ఎవరి కోసము? నీ కోసము, నీ బిడ్డల కోసము, నీ కుటుంబం కోసము, సొసైటీ కోసం। అంటే ప్రభుత్వాలు ఇంటికొక పోలీసుని పెట్టలేదు, ఇంటికొక నర్సుని ఇవ్వలేదు, ఇంటికో డాక్టర్ని ఇవ్వలేదు। కాబట్టి నిన్ను నువ్వు సెక్యూర్ చేసుకోవడానికి పోలీసుగా వ్యవహరించాలి, నిన్ను నువ్వు కాపాడుకోవడానికి తండ్రిగా వ్యవహరించాలి, నీ ట్రీట్మెంట్ నువ్వు జాగ్రత్త తీసుకోవడానికి ఒక డాక్టర్ లాగా వదిలించుకోవాలి, నిన్ను నువ్వు సంరక్షించుకోవడానికి ఒక నర్సు లాగా బిహేవ్ చేయాలి। ఇది ప్రజలకు ఉండాల్సిన నైతిక బాధ్యత అని చెప్తాను నేను సార్। ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కరోనాకి ట్రీట్మెంట్ అనేది ఇంకా ఎవరి వల్ల కావట్లేదు, అది
హాస్పిటల్స్ కి వెళ్ళినా డబ్ల్యూహెచ్ఓ దగ్గర ప్రపంచ దేశాల నుండి మొదలు పెడితే ఇప్పుడున్న మన రాష్ట్రంలో మన టౌన్ లో ఉన్న పరిస్థితి వరకు చూసుకుంటే ఎక్కడ కూడా దానికి సరైన ట్రీట్మెంట్ కానీ మందులు కానీ లేని పరిస్థితి. అలానే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తే వసతులు అయితేంది కొంతవరకు స్టాఫ్ ప్రాబ్లం వల్ల కావచ్చు ట్రీట్మెంట్ కు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం చాలా సోషల్ మీడియాలో కావచ్చు బయట ఉన్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితులలో కార్పొరేట్ హాస్పిటల్లకి కొన్ని హాస్పిటల్స్ కి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ట్రీట్మెంటే లేని వైద్యానికి లక్షల్లో ఖర్చు, సామాన్యుడు ఎవ్వరూ భరించలేని పరిస్థితి, ఇన్ని లక్షల ఖర్చులు. ఒక ఒక్కొక్క బిల్లు చూస్తే వినడానికి కూడా అసలు కరోనా వస్తే ఇలా ఉంటుందా అని ముందే గుండె పట్టుకొని చనిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు చాలా మంది జనాలు. అలాంటి పరిస్థితుల్లో అసలు కార్పొరేట్ అయితే ఏంటి, హాస్పిటల్స్ లో వైద్యం ఏంటి, దానికి ఇచ్చే అంత కాస్ట్లీ మెడిసిన్ ఏముంటది, మేజర్ గా బిల్స్ ఎక్కడ అవుతున్నాయి? ఒకటి ఒకటండి, పిపిఈ కిట్స్ అంటే పర్సనల్ ప్రొటెక్షన్ కోసము మేజర్ ఖర్చు చూపిస్తున్నారండి. సహజంగా దీనికి అయ్యే మందుల ఖర్చు అనేది మామూలు ఖర్చు, ఆక్సిజన్ ఖర్చు అనేది మామూలు ఖర్చు, డాక్టర్ల అనేది రొటీన్, సిస్టర్స్ ది రొటీన్, హాస్పిటల్ బిల్లు రొటీన్, ఐసీయు రొటీన్. ఈ రొటీన్ లోపల ఎక్కడ వీళ్ళు ఖర్చు చూపిస్తున్నారు, ఎక్కడ పేషెంట్ కు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే పిపిఈ కిట్స్. అంటే పేషెంట్ ను బ్రతికించాలంటే డాక్టర్ బ్రతకాలి, సిస్టర్స్ బ్రతకాలి, వార్డు బాయ్లు బ్రతకాలి, వీళ్ళందరికీ పీపీఈ కిట్స్ అవసరమండి. పేషెంట్ దగ్గరికి పోవాలి, కంప్లైంట్స్ తెలుసుకోవాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి, అబ్జర్వ్ చేయాలంటే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్షన్ చేసుకొని ఎవరికైనా ఉంటుంది. ఈరోజు ప్రైవేట్ డాక్టర్లు అయినా గవర్నమెంట్ డాక్టర్స్ అయినా ఎవరికైనా కూడా వాళ్ళ కుటుంబము భార్య పిల్లలనే సహజం. అంటే దీన్ని పేషెంట్లు కూడా గమనించాలి. ఒకటేంటంటే దీన్ని మనము ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ప్రభుత్వం పే చేస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు, ప్రైవేట్ హాస్పిటల్లో ఈ ఖర్చు ఎక్కువగా కనిపిస్తుంది, కానీ ఇన్ని లక్షలు ఖర్చు అవుతుందా అనే అనుమానాలు కూడా ప్రజల్లోకి ఉంది. దానికి ప్రభుత్వాల బాధ్యత వహించాలి. ఈరోజు ప్రైవేటు వ్యవస్థ పైన అజమాయిషి అనేది ప్రభుత్వానికి ఉండాలి. ఆ ప్రభుత్వానికి ప్రైవేటు వ్యవస్థ పైన అజమాయిషి లేకపోతే ఇలానే పెరుగుతుంటుంది. మొన్న మనకు వైరల్ అయిన ఒక వీడియో ఏంటంటే, ఒక నెల క్రితము ఒక డాక్టరు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పోయి ఒక రోజు ఉన్నందుకు 120,000 రూపాయల బిల్లు వేశారు, నా వల్ల కాదు అని ఆమె ఏడుస్తూ ఒక వీడియో పెడితే, ప్రభుత్వం హుటాహుటిన నేను కోవిడ్ వారియర్ గా పనిచేస్తున్నా నాకు ఇంత అన్యాయం జరిగిందంటే హుటాహుటిన ప్రభుత్వము వేరే హాస్పిటల్కు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించగలిగింది. అట్లా ఎంతమంది చెప్పగలుగుతారు, ఎంతమందికి బాధ్యత ఉంది, ఎవరికి ఎవరిని కలవాలి, ఎట్లా వీడియో అప్లోడ్ చేయాలో కూడా తెలియని పరిస్థితి. అంటే ఈ పరిస్థితుల అన్నింటినీ ప్రభుత్వాలు బేరు చేసుకోలేదు మొదటి నుంచి. ఎప్పుడైనా ట్రీట్మెంట్ హాస్పిటల్స్ లో ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో ఉన్న హాస్పిటల్ను పటిష్టం చేయాలి. ఇది రాష్ట్ర, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన మొట్టమొదటి చర్య. ఈ చర్య లోపల ప్రతిపక్షాలు విఫలమైందని చెప్తుంది. సరే, విఫలమైందా సఫలమైందా అనే రాజకీయాలు మనకు అనవసరం, కానీ ప్రజలకు మాత్రము ఒక బాధ్యతపరమైన వాళ్ళ ప్రాణానికి సంబంధించిన విషయాన్ని కాబట్టి వాళ్ళకు పానిక్ సిచ్యువేషన్లకు వెళ్లకుండా ప్రభుత్వాలు వ్యవహరించాలి. ఆ వ్యవహరించట్లేదు అనేది హైకోర్టు చెప్పింది. హైకోర్టు ఈరోజు అక్షంతలేసినా కూడా ఎవరికి సోయి లేకుండా పోయింది. దాన్ని ప్రభుత్వాలు దాని తర్వాత కొన్ని వ్యవహరించమని కోరుకుంటాం. దాని తర్వాత కొన్ని పరిణామాల్లో ఏదైతే ఈ బిల్స్ విషయంలో కార్పొరేట్ వైద్యంలో జరిగే దోపిడీ అని కొంతమంది అన్సర్టినిటీ బిల్స్ చాలా యుటిలిటీ కాకపోయినా కూడా ఇష్టం వచ్చినట్టుగా టెస్ట్ల కానీ కిట్ల కానీ వేయడం, వీటన్నిటిని దృష్టి పెట్టుకొని గవర్నమెంట్ కూడా కొన్ని గైడ్ లైన్స్ తీసుకొచ్చింది కదా సార్, ఖర్చులకు సంబంధించి పర్టికులర్ గా ఒక ఫ్రేమ్ వర్క్ చేశారు కదా, అది కూడా ఏం వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉందా లేదా ఏంటి? ఇప్పుడు ఒకటండి, రోజు వైరల్ అవుతున్న వీడియో చూస్తున్నాము, అప్లోడ్ చేస్తున్న వీడియో చూస్తున్నాము, సోషల్ మీడియా లోపల వాళ్ళ కష్టాలన్నీ అప్లోడ్ చేసేస్తున్నారు. ప్రభుత్వాలకు బాధ్యత ఉందా లేదా అనే విషయాన్ని నేను ప్రశ్నించడం కంటే కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ పైన ప్రభుత్వానికి ఒక అజమాయిషి అనేది ఉండాలి. అది ఎవరి మీద అయినా కూడా, ప్రభుత్వ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ పైన అలాంటి అజమాయిషి ఉండాలి. ఆ అజమాయిషి అనేది లేకుండా పోతే ప్రజలకు అన్యాయం జరుగుతుంది. అంటే ప్రభుత్వ పర్యవేక్షణ లోపల హాస్పిటల్స్ పనిచేయగలిగితే అది ఇంకా బాగుంటుంది. ఎందుకంటే లక్షలలో బిల్లులు కామన్ మ్యాన్ కట్టుకోలేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో నుంచి బయటపడాలంటే ప్రభుత్వాలు ఒక తండ్రి పాత్ర వహించాలని నేను కోరుకుంటానండి. అండ్
ఈ ఇప్పుడున్న పరిస్థితులలో వైద్యం కార్పొరేట్ హాస్పిటల్లో కూడా లక్షలు వెచ్చించినా కూడా బెడ్ దొరకని పరిస్థితులు మనం చూస్తున్నాం. అది డబ్బులు ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా చాలా వరకు కొంత కష్టంగా మారుతున్న ఈ సంఘటనలు వింటున్నాము బయట కొద్ది కొద్దిగా. అది ఎంతవరకు గ్రౌండ్ రియాలిటీలో ఎలా ఉంది అనేది ఎటు పక్కన పెట్టినా, ఇప్పుడు చాలా వరకు గవర్నమెంట్ డాక్టర్స్ కూడా ఈ ట్రీట్మెంట్ ని రెండు భాగాలుగా విభజించారు సార్. ఏది సింటమాటిక్ అసింటమాటిక్ అనేది తీసుకొచ్చారు. అసలు సింటమాటిక్ సిచ్యువేషన్ ని గవర్నమెంట్ కాదు హాస్పిటల్లో ఒక పేషెంట్ ని హాస్పిటల్లో పెట్టి మాత్రమే ట్రీట్మెంట్ చేయాల్సిన సింటమాటిక్ ఏంటి, అసింటమాటిక్ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ రెండింటి వ్యత్యాసం ఏంటి? అంటే కోవిడ్ లోపల మనం మొదటి నుంచి కూడా మాట్లాడుతుందంటే కోవిడ్ వచ్చిన తర్వాత పేషెంట్ ని సింటమాటిక్ గా ఉన్న వాళ్ళనేమో ట్రీట్మెంట్ చేస్తున్నాం. అంటే సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే కోవిడ్ కు ప్రత్యేకమైన ప్రోటోకాల్ ట్రీట్మెంట్ కానీ ప్రపంచ దేశంలో ఎక్కడ లేదు. కోవిడ్ కు ఈ మందు పనిచేస్తుంది అని లేదు. అందుకోసమే సింప్టమ్స్ మీద డిపెండ్ అవుతుంది. అంటే రోగికి ఎలాంటి లక్షణాలు చేయకు వస్తున్నాయో ఆ లక్షణాలకు తగిన ట్రీట్మెంట్ ను ఇచ్చేదాన్ని సింప్టమాటిక్ అంటారు. ఒకవేళ ఫీవర్ ఉంటే ఫీవర్ కు, మోషన్స్ ఉంటే మోషన్స్, వామిటింగ్స్ ఉంటే వామిటింగ్స్, కాఫ్ ఉంటే కాఫ్, ఆయాసం ఉంటే ఆయాసం, ఏదైనా ఇవన్నీ సింప్టమ్స్. ఈ సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఈ సింప్టమాటిక్ అనేది ఎక్కడైనా ఇవ్వచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవ్వచ్చు, ప్రైవేట్ హాస్పిటల్లో ఇవ్వచ్చు, అక్కడ ఎలాంటి ఇబ్బంది. ఎసింప్టమాటిక్ అంటే అసలు కోవిడ్ పాజిటివ్ ఉంటాడు కానీ అతనికి ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి, దీన్ని ఎసింప్టమాటిక్ అంటుంటారు. ఈ ఎసింప్టమాటిక్ లో ట్రీట్మెంట్ ఎసిటీ ఉండదు. ఓన్లీ అబ్జర్వేషన్ మాత్రమే చేయాల్సి వస్తుంది, కేరింగ్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ కేర్ అనే బాధ్యత ఏంటంటే అతనికి కావాల్సిన ఫుడ్, అకామిడేషన్, ఐసోలేషన్. అంటే తను భార్య బిడ్డలతో ఉండకుండా ఐసోలేషన్ గా ఉన్నట్టు అయితే ఇతరులకు కూడా వ్యాప్తి చెందదు అనేది మనం మొదటి నుంచి మాట్లాడుతున్న విషయం. అంటే ఈ రెండు మధ్యలో ఉండే వ్యత్యాసం ఏంది, ఒకటి వచ్చేసేమో డాక్టర్లతోని సపోర్ట్ కావాలి, ఇంకొకటి వచ్చేసి డాక్టర్లతో సపోర్ట్ లేకుండా ఫ్యామిలీ సపోర్ట్ మాత్రం ఉండాలి, లేదంటే వాళ్ళ ఇళ్లలో ఒక రెండు మూడు బెడ్రూమ్లు అనేది ఉండాలి. మరి అసలు ఆ బెడ్రూమ్లు కూడా లేని పరిస్థితి అనేది ఇక్కడికి వస్తుంది. అంటే ఇక్కడ అందరికీ నా రెండు బెడ్రూమ్లు మూడు బెడ్రూమ్లు ఉండవు, ఒకే బెడ్రూమ్ లోపల ఇంటిల్లి బాధి పడుకుని ఉంటారు. ఇప్పుడు అలాంటి కుటుంబాల పరిస్థితి ఏందనే విషయాన్ని ప్రభుత్వాలు ఇప్పటికైనా దృష్టి వాళ్ళపైన పెట్టాలి. అంటే మీకు ఒక విషయాన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ముంబైలో ధారావి ఉంది, అతి పెద్ద స్లమ్ అది, ఏషియాలోనే పెద్ద స్లమ్ అది. ధారావి ప్రాంతం మీద ఇమీడియట్ గా యుద్ధ ప్రాతిపదిక మీద టెస్టులు చేశారు. టెస్టులు చేసి సింప్టమ్స్ ఉన్న వాళ్ళని సపరేట్ పెట్టారు, ఎసింటమాటిక్ వాళ్ళని సపరేట్ పెట్టేశారు. ధారావిని జాగ్రత్త కాపాడుకోగలిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈరోజు ధారావిని చూసి మనం గుర్తెచ్చుకోవాలి ఎట్లా చేసుకోవాలనే దాన్ని. ఇప్పుడు ధారావి లాంటి ఒక మాస్ కమ్యూనికేషన్ ఉన్న పీపుల్, ఒక మాస్ పెద్ద థిక్లీ పాపులేట్ ఉన్న ఏరియా లోపల మనం అంత పెద్ద నష్టం జరగలేదు. నిజంగా ధారావి చాలా మంది ఎక్స్పెక్ట్, ఈవెన్ డబ్ల్యూహెచ్ఓ కూడా ధారావి గురించి చాలా గ్రేట్ గా మాట్లాడింది. ధారావి ఇండియన్ గవర్నమెంట్ కానీ, ఇండియాలో ఉన్న డాక్టర్లు కానీ ధారావి లాంటి ప్లేస్ ని, అక్కడ ఉన్న ఆఫీసర్లు కానీ చాలా వాళ్ళ పర్యవేక్షణలో కనసన్నల్లో కాపాడగలిగినలో ఇస్ ఎ గ్రేట్ అని చెప్పింది. దాన్ని ఎవరైనా ఒప్పుకోవాలి. ఈరోజు మోడీ ప్రభుత్వాన్ని ఒప్పుకోవాల్సిందే, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మహారాష్ట్ర ఒప్పుకోవాల్సిందే, అక్కడ డాక్టర్లను మనం ఒప్పుకోవాల్సిందే, అక్కడ బ్యూరోక్రాట్స్ ని, ఆఫీసర్స్ ని ప్రతి ఒక్కరిని అభినందించాల్సిందే. మరి ముఖ్యంగా ధారావిలో ఉన్న ప్రజలు కూడా దాన్ని కోఆపరేట్ చేసిండ్రు, నిజంగా దాన్ని ఒప్పుకోదగిన విషయం అండి. ఇప్పుడు ముంబై లాంటి మహానగరాలు, ధారావి లాంటి ఒక స్లమ్ ఏరియాలు, అది మనం ఇప్పటివరకు చూసాం సార్. ఇప్పుడు చూస్తే ఒక మారుమూల పల్లె ప్రాంతానికి, ఒక గూడెంకి కూడా చేరుకున్న పరిస్థితి ఉన్నది కరోనా. అసలు వాళ్లకు అంత ఎమర్జెన్సీలో వైద్యం అందే పరిస్థితి కానీ, వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి కానీ ఉండే పరిస్థితి లేదు. అసలు ఫస్ట్ సింటమాటిక్ స్టార్ట్ అయినప్పుడు ఇంటి దగ్గర నుండి కొన్ని ప్రికాషన్స్ తీసుకునే పరిస్థితులు ఏమైనా ఉంటాయి కదా? డిఫరెంట్ గా అండి. ఇప్పుడు అందరూ హాస్పిటల్కే పోవాలంటే డబ్బులు ఉండాలి, అందరి దగ్గర రిపోర్టు ఉండాలంటే ప్రభుత్వము టెస్టులు చేయాలి. ఇప్పుడు డబ్బులు లేక రిపోర్టు రాక మరి వాళ్ళ పరిస్థితి ఏంది అనే విషయాన్ని వాలంటరీ ఆర్గనైజేషన్స్ కొంతమంది డాక్టర్లు ఆలోచించారు. ఆలోచించేసి చాలా మంది డాక్టర్లు ఏం చేశారంటే హోమ్ ఐసోలేషన్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. అంటే ఒకవేళ కనుక వాళ్ళకు
అనుకోని పరిస్థితి లోపల కంప్లైంట్స్ ఉండేసి ఆల్రెడీ కోవిడ్ టెస్ట్ కు వెళ్ళేసి కోవిడ్ కంప్లైంట్స్ కనుక ఉన్నట్టు అయితే హోమ్ ఐసోలేషన్ రిపోర్ట్ వచ్చినా రాకున్నా కూడా హాస్పిటల్ లోపల ఫైన్ పైసలు ఉన్నా లేకున్నా కూడా మినిమం అమౌంట్ తోని ఒక్కొక్కరు 10,000 నుంచి 15,000 లోపు మాత్రమే ఛార్జ్ చేస్తూ వాళ్ళని కాపాడగలుగుతున్నారు. అందులో మేము కూడా ఏర్పాటు చేశాము, మా టీం కూడా చాలా వెల్ క్వాలిఫైడ్ అనస్థీషియా వాళ్ళు, పల్మనాలజిస్టులు, జనరల్ మెడిసిన్ డాక్టర్లు, మా డాక్టర్లతో నేను కూడా ఒక టీం ఏర్పాటు చేశాను. ఎందుకంటే నేను ప్రాక్టీస్ చేయట్లేదు, నేను ప్రాక్టీస్ మానే చాలా రోజులు అవుతుంది, నేను ఇప్పుడు ఓన్లీ ప్రజల పక్షాన మాట్లాడుతున్నాను. నేను ఇట్లా డాక్టర్లు అందరికీ నేను విన్నవించినప్పుడు వాళ్ళు సహృదయంతో నాకు కోఆపరేట్ చేసి డాక్టర్ గారు కంపల్సరీ చేద్దాం సార్, మీరు మీకు వచ్చిన ఆలోచనని సక్సెస్ఫుల్ గా మనం ప్లాన్ చేద్దాం అనేసి ఈరోజు చాలా మందికి మా డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వాళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ప్రజల తరపు నుంచి. ఇట్లా మాలాగా పనిచేసే డాక్టర్లు కూడా చాలా మంది ఉన్నారు, సహృదయంతో పనిచేస్తున్నారు, వాళ్ళందరికీ సదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రజల తరపున. ఒక పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ పర్సన్ గా, ఒక అనలిస్ట్ గా, అంటే ఎప్పుడైనా కూడా అండి మనుషులకు ఈరోజు కోవిడ్ వచ్చింది కదా అని భయపడద్దు. కోవిడ్ వచ్చింది కదా డబ్బులైనా భయం లేదు, కోవిడ్ వచ్చింది కదా మందులైనా భయం లేదు. మనకు కోవిడ్ కోసం అంటే చిన్న చిన్న మందులే, మనం రెగ్యులర్ గా వాడే మందులే, అదే అజిత్రోమైసిన్ కావచ్చు, అదే ఆగ్మెంటిన్ కావచ్చు, టియోఫిలిన్ కావచ్చు, లేకపోతే డోలో కావచ్చు, మల్టీవిటమిన్స్ కావచ్చు, ఇది కోవిడ్ కోసం ప్రత్యేకమైన మందులు కాదు. నిజంగా కనుక మనకు ప్రైమరీ స్టేజ్ లో ఉండేదాన్ని, అంటే మైల్డ్ స్టేజ్ లో ఉండేదాన్ని ఇంట్లో పెట్టి బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. దయచేసి మైల్డ్ స్టేజ్ ని మీరు ముద్ర కొట్టుకొని హాస్పిటల్ చుట్టూ ఆయాసపడి ఆస్తులు అమ్ముకునే ప్రోగ్రామ్ చేయకండి. మీరు కొద్దిపాటి లక్షణాలతో ఉన్నప్పుడు మాలా మా డాక్టర్, ఇప్పుడు మేము కోవిడ్ పెట్టేశామండి, కోవిడ్ కు గ్రూప్ పెట్టేస్తాం, మా వాళ్ళతోనైనా సంపాదించండి, లేకపోతే ఏ డాక్టర్తోనైనా సంపాదించండి, కానీ మీరు ఐసోలేషన్ ట్రీట్మెంట్ తీసుకోగలిగితే చాలా సంతోషంగా ఉంటుందని కోరుకుంటున్నాను. ఈ ఐసోలేషన్ ట్రీట్మెంట్ ని మీరు ప్రవేశపెట్టారు, చాలా సంతోషం సార్. ఇప్పుడు ఈ ఐసోలేషన్ ట్రీట్మెంట్ లో టెస్ట్ రిపోర్టు వచ్చిన తర్వాత మీరు దాన్ని బట్టి సింప్టమ్స్ బట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నారా, లేదంటే టెస్ట్ రిపోర్ట్ రాకపోయినా డౌట్ ఉన్న వాళ్ళు పేషెంట్స్ కూడా మిమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారా, ఎలా స్టార్ట్ అవుతుంది సార్ మీ సర్వీసెస్? ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది వస్తుందండి మాకు. మాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తున్నారు మాకు, మా వాళ్ళు నిజంగా ఓపికతోనే మాట్లాడుతున్నారు, కానీ మా వాళ్ళు ప్రతి ఒక్కరు అంటే ఏంటంటే ఎంత చిన్న చిన్న సిల్లీ విషయాలు అడుగుతున్నారు సార్, నాకు నేనేం చెయ్యాలి అంటే ఏముందంటే నాకు ఏం లేదు సార్, నేను అంత బాగానే ఉన్నాడు. అంత బాగున్న అతను ఆయన ఫోన్ చేయటం వల్ల ఇంకొక రైట్ కాలర్ కి మేము మా వాళ్ళు టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. నిజంగా అంటే ఇట్లాంటి చిన్న చిన్న కంప్లైంట్స్ ఉండేవాళ్ళు, కన్ఫర్మ్ చేసుకునే వాళ్ళు, ముచ్చట పెట్టుకునే వాళ్ళు దయచేసి ఫోన్ చేయొద్దు. మీరు కోవిడ్ లక్షణాలు మీ లోపల ఉండి మీరు రిపోర్టుకు వెళ్ళి రిపోర్ట్ రాని అనుకున్నప్పుడు, లక్షణాలు ముదిరిపోతున్నప్పుడు వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి. వాల్యుబుల్ టైం ను వేస్ట్ చేయకండి, ఏ మా వాళ్ళదే కాదు ఎవరిది వేస్ట్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ మేము ప్రయత్నం చేస్తున్న ప్రయత్నం లోపల మీరు సహాయ సహకారాలు అందించండి, తప్పితే టైంను దయచేసి కిల్ చేయకండి, అనవసరమైన క్వశ్చన్లు వేయకండి. పేషెంట్ మా పేషెంట్ తరఫున అటెండెంట్ కానీ ఫోన్ చేయండి, పేషెంట్ ఫోన్ చేయండి. మీరు కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని వీలైనంత వరకు ప్రిఫర్ చేయండి, డాక్టర్ దగ్గర హాస్పిటల్ ప్రిఫర్ చేయండి. ఒకవేళ కనుక హాస్పిటల్లో బిల్లులు ఎక్కువ అవుతున్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్ భయంగా ఉంది, పోవడానికి ఇబ్బందిగా ఉంది, లక్షణాలు తక్కువగా ఉన్నాయంటే మీరు ఆన్లైన్ లోపల ట్రీట్మెంట్ ప్రిఫర్ చేయండి. అంతే తప్ప భయభ్రాంతులకు గురయ్యి మీరు ఎక్కడ పడితే అక్కడ ప్రయాణం చేసేసి మా ఇతరులకు కూడా మీకు ఉన్న జబ్బును అంటియొద్దు, సేమ్ టైం వచ్చి ఆర్థికంగా మీరు దెబ్బ పడొద్దు. కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట ప్రజలకు ఉపయోగపడేది కాబట్టి, మాకు వచ్చే ప్రతి కాలు విలువైందని మేము నమ్ముతున్నాం కాబట్టి, వేస్ట్ వాళ్ళు, భయపడే వాళ్ళు, ఉపయోగం లేని ముచ్చట పెట్టే వాళ్ళు మాత్రం దయచేసి ఫోన్ చేయొద్దు. నిజమైన పేషెంటు, కంప్లైంట్స్ ఉన్న పేషెంటు, టెస్ట్లకు పోయిన పేషెంటు, ఆల్రెడీ వాడుతున్న పేషెంట్లు మాత్రము ఈ సహాయాన్ని, మాకున్న హెల్ప్ లైన్ ని మీరు వినియోగించమని నేను చాలా వినయంగా రిక్వెస్ట్ చేస్తున్నాండి. ఓకే సార్, ఇప్పుడు సింప్టమేటిక్ అసింప్టమేటిక్ వాటికి రెండు రకాల కోవిడ్ కి మీరు ట్రీట్మెంట్ విధానం అండ్ ఖర్చు, ఏదైతే హోమ్ ఐసోలేషన్ లో మీరు తీసుకున్న మీ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ పెట్టిన ఆర్గనైజేషన్ ద్వారా ఇచ్చే సర్వీసెస్ లో ఖర్చు సమానంగా ఉంటుందా, దీనికి దానికి వ్యత్యాసం ఏమైనా ఉంటుందా?
ఒకటండి, మేము కోవిడ్ డిటెక్ట్ అయిన తర్వాత ట్రీట్ చేస్తాము, కోవిడ్ సస్పీషియస్ కి మేము ట్రీట్ చేస్తాం. సస్పీషియస్ ఎవరిని అంటామంటే వాళ్ళ లోపల రోగ లక్షణాలు ఉండి వాళ్ళు టెస్టులకు పోయి ఉండాలి, లేదు అంటే రోగ లక్షణాలు ఉండేసి టెస్టులు చేపించుకొని అని ఉండాలి. అంతేకాని మేము ఇప్పుడు 12,000 రూపీస్ ప్యాకేజ్ చేసామండి, 12,000 లోపల స్పైరోమీటరు, థర్మామీటరు, పల్స్ ఆక్సిమీటర్ మూడు ఫ్రీకి ఇస్తున్నాం. ఎందుకంటే అవి చాలా నెసెసిటీ థింగ్స్ కాబట్టి, లంగ్స్ ఎక్సర్సైజ్ చేయడానికి కావచ్చు, టెంపరేచర్ చూసుకోవడానికి, పల్స్ కౌంట్ చేసుకోవడానికి ఈ మూడు మేము ఫ్రీకి ఇస్తున్నాం. ఆ 12,000 లోపల ప్రొద్దున సాయంత్రం మా డాక్టర్లు వీడియో కాల్స్ చేసి మాట్లాడతారు. వాళ్ళు ఎప్పుడు పేషెంట్ కాల్ చేసినా కూడా మా డాక్టర్లు దానికి ఆన్సర్ చేస్తున్నారు. దాంతో పాటు వచ్చేసి కన్సల్టేషన్, ఇప్పుడు ఎక్కడ పోయినా కన్సల్టేషన్ అనేది కామన్ అండి. 1,000 రూపాయలు ఇన్ పేషెంట్ కన్సల్టేషన్, 500 రూపీస్ ఓపీ కన్సల్టేషన్, అలాంటిది 15 రోజులు డాక్టర్లు స్వీయ పరిరక్షణలో ఉంటారు కాబట్టి అది 12,000 రూపాయలు నేను పెద్ద దాని ఎక్స్పెండిచర్ అనుకోను. ఎందుకంటే మనకు ఇవన్నీ గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్ లోకి వెళ్ళినప్పుడు ఆ ఖర్చు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఖర్చు లేదు, ప్రైవేట్ హాస్పిటల్ అయితే 1,00,000 రూపాయల ఖర్చులు అన్న విషయం తెలిసిన విషయాలు. సో ఈ విషయాలన్నీ గమనించేసి ఇంకొక మేము నిర్ణయం తీసుకుందంటే, రాత్రి మా గ్రూప్ ఆఫ్ డాక్టర్ మేము నిర్ణయించుకున్నది ఏంటంటే, ఒక పేషెంట్ 12,000 రూపాయలు పే చేస్తే, అంటే భర్త కానీ భార్య కానీ ఆ ఇంట్లో ఎవరైనా ఒకరు మా దగ్గర ట్రీట్మెంట్ పెడితే, రిమైనింగ్ సెకండ్ పేషెంట్ కు మాత్రము 6,000 తీసుకోవాలని నిర్ణయించుకున్నామండి. ఇంకొక మళ్ళీ వాళ్ళ పిల్లలకు కనుక వస్తే వాళ్ళకి ఉచితమైన ట్రీట్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. సూపర్. అంటే వాళ్ళకి ఎలాంటి డబ్బులు ఖర్చు చేయదు. ఎందుకంటే నిజంగా మళ్ళా పేషెంట్ కు 12,000 రూపాయలు అంటే వాళ్ళకి చాలా బర్డన్ అవుతుంది, అది పెయిన్ఫుల్ అవుతుంది. ఆ కుటుంబం లోపల భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నా పర్వాలేదు, ఇవి ఆ కుటుంబంలో అయితే 4 మంది ఉంటారు లేకపోతే 6 మంది ఉంటారండి, వాళ్ళందరికీ ఉచిత ట్రీట్మెంట్ ఇవ్వాలని మేము నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయాన్ని ప్రజలకు తెలియజేయడానికి సంతోషపడుతున్నాము, మీలాంటి మేధావులకు తెలియజేయడానికి మేము ఆసక్తి చూపిస్తున్నాము. ప్రజలు దీన్ని వినియోగించుకోవాలి, ఈ వినియోగమైన దాన్ని చేసుకోవాలి. మీరు మా దగ్గర జాయిన్ అవ్వండి, ట్రీట్మెంట్ పొందండి. ఒకవేళ కనుక మా ట్రీట్మెంట్ లోపాలు ఉంటే మమ్మల్ని అడగండి, ఇబ్బందులు ఉంటే చెప్పండి. మా ట్రీట్మెంట్ లోపల ఇప్పటి వరకు మేము తీసుకున్న పేషెంట్స్ ప్రతి ఒక్కరూ నా ఇంటర్వ్యూ చూస్తుంటారు. కావాలంటే మేము మా ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళని శాంపుల్ గా కూడా మీరు సంప్రదించవచ్చు. ఎందుకంటే వాళ్ళ కొంతమంది కోవిడ్ ఉండేసరికి భయభ్రాంతులకు గురై వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, కాబట్టి ఆ ఇబ్బందులు ఉండకూడదు అనే ఉద్దేశంతో మేము వాళ్ళను కొంతమంది వాళ్ళు చెప్పకూడదు అనుకుంటుంటారు. కాబట్టి ఇప్పుడు ఆ రిపోర్ట్స్ కొంతమంది కెమెరా ముందు గానీ లేకపోతే ఓపెన్ అవ్వడానికి ఇష్టపడారు కదా. మాకు చాలా మంది ఏం చెప్పారంటే, సార్ మేము రికవర్ అయిన తర్వాత మేము కెమెరా ముందుకు వచ్చి మేము చెప్తాం సార్ అన్నారు. చాలా సంతోషం. వాళ్ళు రికవర్ కావడానికి మా వాళ్ళు ఫుడ్ కానీ ఎక్సర్సైజ్ కానీ మెడిసిన్స్ కానీ మేము రాసే ప్రతి మందు మీ దగ్గరలో ఉన్న మెడికల్ షాప్ లోనే దొరుకుతుంది, అక్కడే కొనుక్కోండి, అక్కడే వాడండి, మమ్మల్ని మీరు కలవాల్సిన పని లేదు, మిమ్మల్ని మేము కలవాల్సిన పని లేదు. టెస్టులను కూడా మనము చాలా అక్యురేట్ టెస్టులను మనము చేసుకుందాము, ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి భయము లేదు, ఎలాంటి చింత లేదు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఇప్పుడు నా పేరు కింద ఏదైతే నెంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి, మా హెల్ప్ లైన్ నెంబర్ తీసుకోండి, హెల్ప్ లైన్ ద్వారా మీరు పూర్తి సహా సహకారాలు పొందామని నేను కోరుకుంటున్నానండి. అండ్ ఇప్పుడు ఏదైతే ట్రీట్మెంట్ ఇంటి దగ్గర ఐసోలేషన్ లో మీరు అందిస్తున్నారో, ఏదైతే ప్యాకేజెస్ ఉన్నాయో చాలా రీజనబుల్ గా మీరు పెట్టడం జరిగింది. మీరు అంత ట్రీట్మెంట్ కూడా ఏదైతే మీరు సజెస్ట్ చేసే టెస్ట్లు కూడా మీరు ఫోన్ లో వాళ్ళకు చెప్తున్న సింప్టమ్స్ బట్టి మీరు టెస్ట్ సజెస్ట్ చేసుకుంటారు, దాన్ని బట్టి మీరు మెడికేషన్ చెప్తారు రిపోర్ట్ బట్టి, సో వాళ్ళు మెడికేషన్ ఫాలో అవుతుంటారు. దీనికి ఓవరాల్ గా మొత్తం అసలు కోవిడ్ ట్రీట్మెంట్ కి ఐసోలేషన్ లో కోవిడ్ ట్రీట్మెంట్ కి పర్టికులర్ గా ఒక కోర్స్ అంటూ ఏమన్నా ఉందా సార్? జనరల్ గా కోర్స్ ఏమన్నా ఉందా? ఇన్ని రోజుల వ్యవధిలో మనం దీని ట్రీట్మెంట్ ఫినిష్ చేసుకోవచ్చు హోమ్ ఐసోలేషన్ లో? అంటే హోమ్ ఐసోలేషన్ ట్రీట్మెంట్ లోపల మేము ఒక ప్రోటోకాల్ చేసామండి, ఆ ప్రోటోకాల్ 15 డేస్ కు చేసాము. ట్రీట్మెంట్ వచ్చేసి యాంటీబయాటిక్ ఫస్ట్ 1 వీక్ యాంటీబయాటిక్ యూజ్ చేస్తాము, సెకండ్ వీక్ వచ్చేసి మల్టీవిటమిన్స్ తీసుకుంటుంటాము, ఫుడ్ బ్యాలెన్స్ చేసుకోవడము, నీరస అనేది అంతా కవర్ చేసుకోను, మళ్ళీ 15 డేస్ తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్స్ కు పంపించదలుచుకున్నాము. అది నార్మల్ గా వచ్చిన తర్వాత వాళ్ళను మల్టీవిటమిన్స్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ మా డాక్టర్లు ఇతర వాళ్ళకు ఉండే జబ్బులను బట్టి, ప్రీవియస్లీ ఉండే కంప్లైంట్స్ ను బట్టి మా వాళ్ళు వెల్ క్వాలిఫైడ్ వాళ్ళు ఆ డాక్టర్లంతా వాళ్ళకు పేషెంట్లను పర్యవేక్షణలో చూసుకుంటున్నారు. డెఫినెట్ గా మేము ఇచ్చే ప్రోటోకాల్ ఏంటంటే సింప్టమ్స్ ను బట్టి, ఆయా సింప్టమ్స్ ను బట్టి మా వాళ్ళు పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ వాళ్ళకి అడ్వైజ్ చేస్తున్నారు.
ఆ ట్రీట్మెంట్ మీరు హాస్పిటల్లో ఉన్నా పొందొచ్చు, అరిస్టోక్రాటిక్ సొసైటీలో ఉన్నా కూడా పొందొచ్చు. లేదు మనకు వీళ్ళు నిరక్షరాస్యులు నిరుపేద కూడా ఈ ట్రీట్మెంట్ ను అఫర్ చేసేది, ఎందుకు అని నేను అఫర్ చేసేది అని చెప్పి ఖచ్చితంగా నేను గుండెధైర్యంగా చెప్తున్నానంటే, నేను కూడా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడినే, నేను కూడా కుటుంబంలోని బాధలు తెలిసిన వాడినే, ఆ బాధ్యతగా నేను వివరించాలనుకున్న వాడినే. నేను ఏదైతే నేను కోరుకుంటున్నానో, నా నేనైతే ఏదైతే నేను ఒక సామాన్యుడిగా ఏదైతే అనుకుంటానో అదే నేను ఈరోజు ప్రజల ముందు పెట్టదలుచుకున్నాను. ఫస్ట్ పేషెంట్కి వచ్చేసి అమౌంట్ పెడితే, సెకండ్ పేషెంట్కి వచ్చేసి 50% అయితే, థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ పేషెంట్ ఉన్నా కూడా వాళ్ళకు ఉచితంగా చూడాలన్నది మాకు కావాల్సింది. ప్రాణాలను కాపాడాలని కోరుకుంటున్నాను తప్పితే, డబ్బులను ఇది సంపాదన అనుకోవటం లేదు, ఈ డబ్బులను రాబడి కూడా మేము అనుకోవటం లేదు. మా దగ్గర ఉన్న డాక్టర్ ప్రతి ఒక్కరికి నేను నిజంగా సదా కృతజ్ఞతలు, చాలా వినయ విధేయతలతో ప్రేమతో ట్రీట్ చేస్తున్నారు వాళ్ళందరికీ. మా డాక్టర్స్ టీం అందరికీ నేను నమస్కరిస్తున్నాను చేతి చేతున. గ్రేట్. అండ్ సింటమాటిక్ వాటికి మీరు దాని సింటమ్స్ బట్టి డ్రగ్స్ అదే మెడికేషన్ కోర్స్ అంతా వాడుతున్నారు. అసింటమాటిక్ వాళ్ళకి మీరు అసలు వాళ్ళకి సింటమ్సే ఉండవు, అసింటమాటిక్ లో అసలు ఎలాంటి సింటమ్స్ ఉండవు. వాళ్ళను ఓన్లీ ఓవరాల్ గా పర్యవేక్షిస్తారా, వాళ్ళకు కూడా సేఫ్టీగా ప్రివెన్షన్ గా ఏదైనా సింటమ్స్ ఓరియంటెడ్ గా ప్రివెన్షన్ గా మెడికేషన్ లోకి పెడతారా, వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? అంటే అసింప్టమాటిక్స్ లో నుంచి భయపడాల్సిన పని లేదండి. అసింప్టమాటిక్ లో ట్రీట్మెంట్ ప్రోటోకాల్ కూడా చాలా వెరీ లెస్ ప్రోటోకాల్, ఓన్లీ మల్టీ విటమిన్స్ ఇమ్యూనిటీని బేస్ చేసుకునే దానికే మనము ట్రీట్మెంట్ చేస్తారు మా వాళ్ళు. అంతమించి యాంటీబయాటిక్స్ నెసెసిటీ ఉండదు. యాంటీబయాటిక్ నెసెసిటీ ఎప్పుడంటే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానీ ఇంకేదైనా కంప్లైంట్స్ ఉన్నప్పుడు మాత్రమే యాంటీబయాటిక్ నెసెసిటీ ఉంటుంది. ఇక్కడ యాంటీబయాటిక్ అప్పుడు ఉండే పరిస్థితులు కానీ, లేదా వాళ్ళు కోమార్బిడిటీస్ లో ఉన్నారా, లేదంటే ఏజ్ ఫ్యాక్టర్స్ ఆ ప్రీవియస్లీ ఇంకేమైనా డిజీజెస్ ఉన్నాయా, దానికి ఏమైనా మందులు వాడుతున్నారా అని చూసేసి దాన్ని పట్టేస్తారు. సింప్టమ్స్ లేకపోతే వాళ్ళు హోమ్ ఐసోలేషన్ లో మైల్డ్ సింప్టమ్స్ కానీ, లేదంటే సింప్టమ్ అసింప్టమాటిక్ ఉన్న పేషెంట్స్ కానీ ఎవరైనా కూడా ఇంట్లో పెట్టుకొని సక్సెస్ఫుల్ గా వాళ్ళను ట్రీట్ చేయవచ్చు. ఎలాంటి ఏదైనా ఎస్ఓబి వచ్చిన వాళ్ళు, అంటే శ్వాస తీసుకోకుండా ఆయాస పడే వాళ్ళను, శారీ కేసెస్ అంటే వాళ్ళను, ఆ శారీ కేసెస్ ఏవైతున్నారో డెఫినెట్ గా వాళ్ళ హాస్పిటల్కే వెళ్ళాలి. వేరే ఇంకా వేరే ఛాన్స్ లేదు మనకు. కానీ అసింప్టమాటిక్ మైల్డ్ సింప్టమ్స్ అంటే ఉన్న వాళ్ళు మాత్రము ఇంట్లో పెట్టేసి హ్యాపీగా మనం క్వారంటైన్ లోనే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. క్వారంటైన్ లో ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ కుటుంబ సభ్యులు కూడా జాగ్రత్త తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ముఖ్యంగా అసింప్టమాటిక్ లో వాళ్ళు సస్పెక్ట్ చేసే మొదటి సింప్టమ్ అంటే మొదటిది ఏ కారణం వల్ల వాళ్ళు సస్పెక్ట్ చేయొచ్చు, నాకు ఇది కరోనా కావచ్చు అంటే ఒక్కటండి. దీంట్లో ఎట్లుంటుందంటే నాకు కరోనా కావచ్చు అని భయపడాల్సిన పని లేదు, వచ్చినా భయపడాల్సిన పని లేదు. నేను అదే చెప్తున్నాను. ఈరోజు ప్రభుత్వాలకు నేను బాధ్యత లేదని చెప్పను నేను, ఎందుకంటే ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా బాధ్యతను వివరించింది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు. కొన్ని కొన్ని సందర్భాల లోపల కొంత డిస్ప్యూట్ ఉంది నాకు చెప్పాను నేను, అందులో నాకు బాధ లేదు. కానీ అన్ని విషయాల్లో మనం ప్రభుత్వాన్ని తప్పబట్టలేము. ఎప్పుడు కూడా మీ భయం అనేది ఎవరికి ఉండకూడదు. ఇప్పుడు నేను ఏ ఇంటర్వ్యూలు ఇచ్చినా కూడా, ఏ టీవీలో మాట్లాడినా, ఎవరికి మీలాంటి మీద యాంకర్స్ నేను చెప్పినా కూడా ఒకటే చెప్తున్నాను, ఏ జర్నలిస్ట్ కైనా కూడా, పేషెంట్ పానిక్ అవ్వద్దు, కరోనా జబ్బు వస్తే డాక్టర్ని కలవండి, మీ అఫర్డ్ తగ్గట్టుగా మీరు ట్రీట్మెంట్ నిర్ణయించుకోండి, మీ నేపథ్యాన్ని దృష్టి మీరు ట్రీట్మెంట్. ఒకవేళ కనుక ఏ పరిస్థితులు బ్యాడ్గా ఉన్న వాళ్ళు, ఇబ్బందులు ఉన్న వాళ్ళు మాలాంటి వాళ్ళని సంప్రదించండి. ఒకవేళ కూడా అది కూడా ఇబ్బంది ఉన్నప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ ఉంది, ప్రభుత్వం చేకూరుస్తుంది. మాకు చేయగలిగినా మేము చేస్తున్నాం, ఎవరు చేయగలిగిన వాళ్ళు చేస్తున్నారు. అంటే మనకు ఏ విధంగా అంటే మనకు పేషెంట్కు ఒక స్థాయిని నిర్ణయించుకుంటున్నారండి, అది కరెక్ట్ కాదు. వాళ్ళ బ్రెయిన్ లోపల ఒక ప్రిస్టేజ్ని నిర్ణయించుకుంటున్నారు. మాకు ఈరోజు ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఉండాలి, మాకు ఈరోజు ఒక హై లెవెల్ హాస్పిటల్ ఉండాలి, మాకు ఈరోజు ఒక దర్జాగా ఉండాలనుకున్నప్పుడు డెఫినెట్గా ఖర్చులు కూడా అలానే ఉంటాయండి. అంటే ఈరోజు హాస్పిటల్కి పోవడంలో మనకు బెడ్స్ లేవనే దానికంటే కూడా ఈరోజు మీరు అనవసరంగా హాస్పిటల్ పోవడం ఎందుకని నేను అంటున్నాను. మీరు అనవసరంగా ఎందుకు హాస్పిటల్ పోతున్నారు, ఇంట్లో ఉండి ఎందుకు మీరు ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు, ఇంట్లో మీకు సేఫ్టీ ఉంది, సెక్యూరిటీ ఉంది, అందరూ పోయి ప్రభుత్వ హాస్పిటల్ మీద పడి ఉంటే పెట్టగలిగిన వాళ్ళు మినిమం డబ్బులతో ట్రీట్మెంట్ చేసుకోండి. ఇబ్బందిని ఎవరైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళండి. ఇంకోటి కార్పొరేట్ హాస్పిటల్లో మాకు బెడ్లు లేవని బాధపడే కంటే మీరు ధైర్యంగా హోమ్ ఐసోలేషన్ ట్రీట్మెంట్ తీసుకోండి. అంటే చిన్న చిన్న ఇవ్వాలనుకున్నా కూడా పెద్ద పెద్ద హాస్పిటల్లో ట్రీట్ చేసుకోవడం అనవసరమని నేను కోరుకుంటాను. ఒకవేళ కనుక నిజంగా ఆ నెసెసిటీ ఉన్నప్పుడు తప్పదు, మేము చూసి చెప్తుంటాం. ఈరోజు మేము ట్రీట్ చేయగలిగిన కేసే అండి కాదని మా వాళ్ళు చూసుకొని
ప్యానల్ డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ పెడతారు. మేము ట్రీట్ చేయగలిగిన కేసు అయితే మాత్రమే వాళ్ళని ఇంట్లో ఉండమని చెప్తాం, లేదు అనుకుంటే ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళమని మేము మా వాళ్ళు అడ్వైజ్ చేస్తున్నారండి. ఈ ట్రాన్స్మిషన్ అనేది సింటమేటిక్ లో కావచ్చు అసింటమేటిక్ లో కావచ్చు, ఒకరి నుండి ఒకరికి సోకే గుణం ఎన్ని రోజుల వరకు స్ట్రెంగ్తన్ గా ఉంటుంది, ఎన్ని రోజుల తర్వాత ఈ ట్రాన్స్మిషన్ అనేది మనిషి నుండి మనిషికి వ్యాపించడం అనేది తగ్గుముఖం పడుతుంది సార్? బేసిక్ గా సింటమేటిక్ లో ఎలా ఉంటుంది, అసింటమేటిక్ లో? ఇప్పుడు దీంట్లో ఒకటండి, దీంట్లో ఏ విధంగా ఉంటుందంటే బాడీ లోపల ఒక మనిషికి హర్డ్ ఇమ్యూనిటీ రావాలండి. హర్డ్ ఇమ్యూనిటీ వస్తే తప్ప మనం ఆ ట్రాన్స్మిషన్ ఆపలేం. అంటే మానవ శరీరం లోపల సహజమైన గుణం ఏంటంటే మనం మన బాడీ మనకు యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ యాంటీబాడీస్ ను ప్రొడ్యూస్ చేయాలంటే ఇవాళ రేపు ప్రొడ్యూస్ చేయదు మన బాడీ. ఈ జబ్బుతోనే మనం సహజీవనం చేస్తూ ఉంటే ఆ సహజీవనంలో భాగంగా మన బాడీ యాంటీబాడీస్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ప్రొడ్యూస్ చేయడానికి ఇంకొక 1 ఇయర్ అయినా టైం పడుతుంది. ఈ 1 ఇయర్ దాకా మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ 1 ఇయర్ లోపల అందరికీ ప్రొడ్యూస్ చేస్తుందా అంటే అందరికి చేయొచ్చు చేయకపోవచ్చు. అంటే ఒకప్పుడు డెంగ్యూ ఫీవరు, స్వైన్ ఫ్లూ, మలేరియా, టైఫాయిడ్, కాక్స్ అంటే ట్యూబర్క్లోసిస్, ఇలాంటి జబ్బులను మనం చూసి చనిపోయిన వాళ్ళు, వచ్చినప్పుడు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ జబ్బులు అనేది మనకు సర్వసాధారణం అయిపోయినాయి. అంటే మన బాడీ వాటికి ఆ విధంగా ట్యూన్ అయింది, ఆ యాంటీబాడీస్ మన లోపల వచ్చేసినాయి. అట్లనే కరోనా వైరస్ కూడా మన బాడీ లోపల యాంటీబాడీస్ ని డెవలప్ అవుతాయి. డెవలప్ అయ్యేతున్నాయి కదా అని చెప్పేసి విచలవిడిగా తిరగడం కరెక్ట్ కాదు. ఎప్పుడైనా కూడా మనల్ని మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ భార్య బిడ్డలను కాపాడండి, మీ సమాజాన్ని కాపాడుకుందామని నేను చెప్పేస్తున్నాను. పర్టికులర్ గా పీరియడ్ ఓరే పీరియడ్ ఆఫ్ టైమ్ మనం అంటే మనం ట్రాన్స్మిషన్ వాళ్ళ ద్వారా ట్రాన్స్మిషన్ పీరియడ్ ఒక 15 రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత అలా ఏముండదు సార్? ఇప్పుడు దీంట్లో ఒక వైరస్ అనేది ఒక మనిషి శరీరం లోపల ఇన్ని రోజులే ఉంటుంది అన్న దాన్ని చెప్పడం కష్టం అండి. అదే చెప్తున్నాను, మొన్నటికి మొన్న ICMR గైడ్ లైన్స్ లో ఒకటి చెప్పారు. ఎందుకంటే 15 రోజుల కంటే ఎక్కువ ఉండదు వైరస్ బాడీ లోపల, 15 రోజుల తర్వాత మన బాడీ లోపల వైరస్ మాయమైపోతుంది అని చెప్పారు. ఒకవేళ అది అయి ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు, అది అయ్యి ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు. అంటే మనకు ఇంకా దాని మీద నిర్దిష్టమైన స్టడీస్ లేవు, ఇంకా స్పష్టమైన స్టడీస్ లేవు. అలా అని దాన్ని కొట్టిపారేయలేము, అలా అని అది కరెక్ట్ అని మళ్ళీ విచ్చలవిడిగా తిరగడము. కాబట్టి మన జాగ్రత్త ఫేస్ కు మాస్క్, శానిటైజేషన్, బయట నుంచి రాగానే స్నానం చేయటాలు, బిడ్డల దగ్గర జాగ్రత్తగా ఉండటాలు, భార్యా పిల్లలతో జాగ్రత్తగా ఉండటాలు, ఇతరుల రెస్పెక్ట్ గా బిహేవ్ చేయటాలు, తాగేది కూర్చుని మ్యాస్ గ్యాదరింగ్స్ పక్కన పెట్టుకోవడాలు, ఇవన్నీ జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇవన్నీ డెఫినెట్ గా పాటించాలి. అండ్ ఈ హోమ్ ఐసోలేషన్ ట్రీట్మెంట్ లో సార్, ఒకవేళ పేషెంట్ సింటమేటిక్ లో ఉన్నాయి, సీరియస్ అయితే మీరు ఇమీడియట్ గా హాస్పిటల్ కి మీరు సజెస్ట్ చేస్తారు? తప్పకుండా, మేము పేషెంట్స్ కు ముందే చెప్తామండి. మా వాళ్ళు ఏం చెప్తారంటే 99% అలాంటి కేసులను తీసుకోమండి. మా దాంట్లో 1% ఏదన్నా ఒక ఇబ్బందుల వల్ల లేకపోతే బెడ్స్ లేని వల్ల 1% కేసులు ఉంటే ఉండొచ్చు, చెయ్యాలి కూడా, మేము తప్పదు, మేము రిస్క్ తీసుకోక తప్పదు. సేమ్ టైం వచ్చేసి వాళ్ళకు మేము పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఏమని అంటే, ఒక పేషెంట్ ను మేము ట్రీట్ చేసేటప్పుడు వాళ్ళకు ఉండే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, మీకు ఇబ్బంది ఉంది, మీ బాడీ కండిషన్ ఇది, మీకు మీరు కోమార్బిటీస్ లో ఉన్నారు, ఈ కండిషన్ లో కనుక మనం చేయలేకపోతే మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్లో సంప్రదించాల్సి వస్తుంది, దానికి మీరు ఓకే అయితేనే ట్రీట్మెంట్ కు మేము చేస్తాము అని చెప్తే వాళ్ళు చాలా మంది పేషెంట్లు, చాలా మంది కదా అందరూ దానికి ఒప్పుకున్నారు అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం రాలేదండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషంగా ఉన్నారని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను సార్. అలానే ఒకవేళ హాస్పిటల్ షిఫ్ట్ చేయాల్సి వస్తే అగైన్ మళ్ళీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, దీని గురించి మీరు ఇప్పుడు ఏదైతే ఒక సహృదయంతో ఇలాంటి ఒక ఆర్గనైజేషన్, మీరు ఇలాంటి ఒక హెల్పింగ్ హ్యాండ్స్ లాగా మీరు అందరు డాక్టర్స్ అందరూ కలిసి ఏదైతే మీరు స్టార్ట్ చేశారు హోమ్ ఐసోలేషన్ ట్రీట్మెంట్, ఇట్లనే గవర్నమెంట్ కొన్ని హాస్పిటల్స్ తో కూడా మీరు ఏమైనా ముందు కానీ లేకపోతే ఏమైనా ప్లానింగ్ ఉందా సార్? అంటే కొంతమంది హోమ్ ఐసోలేషన్ లో ఉండి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ అగైన్ ఖర్చుతో కూడుకున్న వ్యక్తి పరిస్థితి కదా.
లేదండి, ఎందుకంటే ఇప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్ మీద కానీ ఇప్పుడు ఉన్న డాక్టర్ల మీద కానీ జనాలకు సదాభిప్రాయం లేదండి. నాకు అత్యవసరం తెలుసు. ఎందుకంటే మేము ఒక మెడికల్ షాప్ తో టైఅప్ పెట్టుకున్నా, లేకపోతే ఒక డయాగ్నోస్టిక్స్ తో టైఅప్ పెట్టుకున్నా, ఒక హాస్పిటల్ తో టైఅప్ పెట్టుకున్నా కూడా అది వాళ్ళకి అన్యాయం చేసినట్టుగానే ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళీ పలానా హాస్పిటల్ పోయండి అని చెప్పినప్పుడు వాళ్ళకు అనేక రకమైన ఆలోచనలు వస్తుంటాయి. మాకు ఎలాంటి హాస్పిటల్ తో టైఅప్ లేదు, ఎలాంటి మెడికల్ షాప్ తో టైఅప్ లేదు, ఎలాంటి డయాగ్నోస్టిక్స్ తో టైఅప్ లేదు. మీకు ఇష్టమైన దగ్గర మందులు కొనుక్కోండి, మీకు ఇష్టమైన దగ్గర టెస్టులు చేసుకోండి, మీకు ఇష్టమైన దగ్గరకే మీరు హాస్పిటల్కి వెళ్ళమని చెప్తున్నాను. నా ప్రశ్న, మీకు టైఅప్ మీరు సజెస్ట్ చేసే హాస్పిటల్ టైఅప్ ఓరియంటెడ్ కాకుండా ఇదే ఈ ఐసోలేషన్ ట్రీట్మెంట్ వ్యవస్థను మీరు ఎట్లయితే మీరు నిర్మించిందో అదే పద్ధతిలో ఒక కొన్ని హాస్పిటల్స్ తోని వాలంటరీగా కొంతమంది ఏది ఖర్చును వెచ్చించలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళ కొరకు వాలంటరీగా ఇలాంటి హాస్పిటల్లతో మీరు ఏమన్నా కనెక్ట్ అయ్యి ఏమైనా మీరు పబ్లిక్ కి సర్వ్ చేసే పరిస్థితికి ఏమైనా ముందు ముందు ఉండే పరిస్థితి ఉందా? అది ఆలోచన ఉందండి, డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్ తోని మేము ఇప్పుడు మాట్లాడుతున్నాము. హాస్పిటల్స్ కనుక వాళ్ళు నిజంగా సహృదయంతో వాళ్ళు సహకరిస్తారంటే మేము హాస్పిటల్స్ ను కూడా మేము బహిర్గతం చేస్తాము. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోకుండా మేము ఎలాంటి హాస్పిటల్ ఇప్పుడే ముందు మేము డిక్లేర్ చేయలేము. కొన్ని హాస్పిటల్స్ తో మాట్లాడుతున్నాం, ఇప్పటికి కూడా ఒక 10 హాస్పిటల్స్ మాట్లాడాము. ఇంకా వాళ్ళు అండర్ ప్రాసెస్ లో ఉన్నారు. నేను ఇంకొక 3-4 హోటల్స్ తో కూడా మాట్లాడాను. వాళ్ళు హోటల్ వాళ్ళు కూడా వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఒకవేళ కనుక ఏదైనా హోమ్ క్వారంటైన్ లో ఇబ్బంది ఉన్న వాళ్ళు హోటల్లో ఉండొచ్చు, హాస్పిటల్ ఇక్కడ హోమ్ క్వారంటైన్ లో ఇబ్బంది ఉన్న హాస్పిటల్ పంపించడానికి కూడా ఉన్నారు. అక్కడ వాళ్ళకు పేషెంట్లు మీరు చెప్పినట్టుగా సహృదయంతో, మాది కాదు హాస్పిటల్ మేనేజ్మెంట్ సహృదయంతో కనుక మా అప్పీల్ కనుక వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే, ప్రజల పక్షాన్ని యాక్సెప్ట్ చేస్తే నిజంగా వాళ్ళకు నిందా కృతజ్ఞతలు శ్రేయస్సు వంచి నేను నమస్కరిస్తానండి. ఎందుకంటే డెఫినెట్ గా జరగాలి ఇప్పుడు. ఎందుకంటే ప్రజలకు మనం ఎన్ని ఇది పాండమిక్ సిచ్యువేషన్ లో ఉంది, ఆకలి దప్పులతోని ఆరాట పడుతున్న వాళ్ళకు ఎంత ఆపన్న హస్తాన్ని అందియగలిగితే అంత బెటర్ అండి. అందుకోసమే మదర్ తెరీసా ఒక మాట అంటుంటది, ప్రేయర్ చేసే పెదాల కంటే సహాయం చేసే చేతులే మిన్న అంటుంటుంది. అంటే ప్రేయర్ మనం పెదాలతోనే అనేక ప్రపంచాన్ని మొత్తం మనం ప్రేయర్ చేయొచ్చు. దేవా ఈ ప్రపంచాన్ని మొత్తం కాపాడు మనం అందరం అడుగుతాం, కానీ ప్రపంచాన్ని మొత్తం మనం అపన్న హస్తాన్ని అంటున్నాం. మన పక్కనున్న వాడికి మనం సహాయం చేసే చేయి అందిస్తే అది బాగుంటుందని నేను కోరుకుంటాను మదర్ తెరీసా లాగా. కానీ దయచేసి ఇంకోటి ఏంటంటే, మదర్ తెరీసాకు నాకు ఎలాంటి అర్హత కూడా లేదు నేను చెప్పడానికి, ప్రజలు అట్లా కూడా ఆలోచించారు. మీలాంటి సేవా హృదయం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మదర్ తెరీసాకి వారసులుగా మారే పరిస్థితిలో ఉంటది, వారసులు అని చెప్పి అలాంటి అర్హత కూడా ఉందని అనుకోవటం లేదండి. వెరీ సింపుల్ పర్సన్, వెరీ కామన్ పర్సన్, అట్లాంటి అర్హత కూడా ఉందండి. మనిషికి సేవ చేయాలనే ఒక ఆలోచన పుట్టింది అంటే దానికి అది రూట్ అవుతుంది సార్. అది మీరు అవునన్నా కాదన్నా అది జనరల్ గా ఉండే విషయం. అండ్ ఫైనల్ గా సార్, ట్రీట్మెంట్ విధానంలో ఈ మెడిసిన్ మెడిసిన్ కాకుండా ఏదైతే ఇమ్యూనిటీ పెంచుకోవడానికి కావచ్చు, హోమ్ రెమెడీస్ లో ముఖ్యంగా ఎక్సర్సైజ్ లో కావచ్చు, హోమ్ ఇంట్లో ఉండి తీసుకునే పదార్థాలు సజెస్ట్ చేయాలనుకుంటే ముఖ్యంగా ఎక్సర్సైజ్ లో అండ్ హోమ్ రెమెడీస్ లో కొన్ని పాయింట్స్ చెప్పండి పేషెంట్స్ కు. అంటే కరోనా పేషెంట్ లోపల మెయిన్ కావాల్సింది ఏంటండి, మందులకు వీటన్నింటికంటే కూడా సైకలాజికల్ స్టామినా ఉండాలండి. నాకు జబ్బు వచ్చిందని కుంగిపోయే కంటే జబ్బు నన్ను ఏం చేయదనే ధైర్యం చాలా ఇంపార్టెంట్. అలా అని ఎక్కడ పడితే అక్కడ తిరగమన్న ఉద్దేశం కాదు. జబ్బు వచ్చిన తర్వాత నేను స్ట్రాంగ్ గా ఉండటం ఒకటి, యోగా లాంటివి చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయటము, ఫుడ్ మంచి బ్యాలెన్స్డ్ ఫుడ్, మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్ గల మంచి హెల్దీ డైట్ తీసుకోవడము, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తీసుకోవటము, ప్రతిది అవసరం అండి. ఇది ఎప్పుడు కూడా మనిషి జబ్బు వచ్చిందని మానసికంగా కుంగిపోతే మన బాడీలో ఉండే హార్మోన్స్, నెగిటివ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మన బాడీని ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి. అదే నాకు జబ్బు ఉన్నా కూడా నేను గెలవగలను అనుకున్నప్పుడు పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ చేసి మనిషి ప్రాణాన్ని కాపాడతాడు. అందుకోసమే మనిషిగా మనము యుద్ధం చేద్దాం, ఎవరి మీద మనకు కనిపించని శత్రువుతో యుద్ధం చేద్దాము. మనల్ని మనం భయపడొద్దు, కరోనా పేషెంట్ పక్కనడని చెప్పేసి వాళ్ళని అవమానించొద్దు. కరోనా పేషెంట్ పాపాలు చేస్తే వచ్చిన జబ్బు కాదు, అది వాళ్ళకు తెలియకుండానే వచ్చిన జబ్బు. అలా దాళ్ళను గౌరవించడం అనేది మనుషులుగా మన లక్షణము, అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత మనకు ఉందండి. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ సజెషన్స్ అండ్ యువర్ సర్వీసెస్ ఆర్ వెరీ గ్రేట్ హోమ్ ఐసోలేషన్ ట్రీట్మెంట్ విధానం అయితే మీరు గ్రూప్ ఆఫ్ ది డాక్టర్స్ అందరూ కలిసి ఏదైతే ఖర్చులు భరించలేని ఎంతో మంది పేద ప్రజలు అయితే మధ్యతరగతి వాళ్ళు భరించలేని వాళ్ళకి మీరు అందిస్తున్న సేవ నిజంగా హ్యాట్స్ ఆఫ్ గ్రేట్ సార్ అండ్ వ్యూవర్స్ చూశారు కదా డాక్టర్ జయరామ్ గారితో చిట్చాట్ ఇప్పుడు మీ ఇంట్లో కానీ మీ మిత్రులలో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా రిలేటివ్స్ లో కానీ కరోనా అంటే భయపడకండి ఇందాక సార్ చెప్పినట్టుగా ధైర్యంతో దాన్ని ఎదుర్కోవాలి తప్పించి ఎలాంటి మనోవేదనకు గురయ్యి మీకున్న లక్షణాలు మీకున్న వ్యాధిని పెంచుకోకుండా అవసరమైన శారీరక దృఢత్వం కొరకు కొన్ని ఎక్సర్సైజ్ అయితేంది కొంత ఆహార అలవాటు అయితేంది మెరుగుపరుచుకుంటూ ఇలాంటి డాక్టర్స్ మనకు ఎంతో మంది బీద వాళ్ళని అయితేంది వీళ్ళందరినీ పబ్లిక్ ని దృష్టి పెట్టుకొని సేవ చేయడానికి ముందుకొచ్చే ఎంతో మంది మంచి సహృదయులు ఎంతో మంది మనకు తారసపడుతుంటారు సో వీళ్ళ సలహాలు సూచనలు మనం పాటిస్తూ హెల్దీగా సేఫ్ గా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ప్రభాకర్ గారు.